శ్రీ గురుభ్యోనమహ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం నరదృష్టి ఇంట్లో ఉంది అని ఎలా తెలుసుకోవడం తెలుసుకున్న తర్వాత ఏం పరిహారాలు చేయాలి నరదృష్టి ఉంది అని అంటే ఇంట్లో ప్రతి ఒక్కరు చాలా బద్ధకంగా ఉంటారు ఏ పని చేయటానికి మనస్కరించదు ఇంట్లో అంటే అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే తెలియకుండా కింద పడటము లేకపోతే ఏదో తగులుకోవటము మనకి దిష్టి తగిలింది దిష్టి తీసేస్తాము అని అనే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఒళ్ళంతా తెలియని ఒక నొప్పుల్లాంటివి మనకు వస్తాయి అంటే అది ఫీవరిష్గా అంటే జ్వరం వచ్చినప్పుడు వచ్చే నొప్పుల్లాగా ఉండవు మనకు తెలిసిపోతూ ఉంటాయి ఎక్కువగా ఆవలింతలు వస్తూ ఉంటాయి అప్పుడు మనం దిష్టి తగిలింది అని చెప్పని మనం అనుకోవచ్చు అలాగే ఎప్పుడంటే అప్పుడు నిద్రించటం మత్తుగా ఉండటం అంటే లేజీగా బద్ధకంగా ఉండటం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఆ ఇంట్లో నరదృష్టి ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో సామాన్లు అంటే ఏ గిన్నెలు ముట్టుకున్నా జారి కింద పడిపోతూ ఉంటాయి మన ప్రమేయం లేకుండా అంటే మనకు శక్తి లేదని కాదు అంటే నరదృష్టి ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే మనం ఏ పని చేసినా అభివృద్ధిలోకి రా అంటే ఆ గృహంలో ఉన్నవారికి ఏ ఎటువంటి పని చేసినా కూడా వారు అభివృద్ధిలోకి రారు ఎటువంటిది కూడా అంటే అనారోగ్యం చేయటం కూడా చాలామందికి అనారోగ్యం జరుగుతుంది నరదృష్టి వల్ల చెప్పుకున్నాం కదా నరదృష్టికి నల్లరాయైనా పగులుతుంది అని చెప్పాను అని మన అభివృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళ వల్ల కూడా మనకి దృష్టి తగులుతుంది కాబట్టి మరి వీటికి ఏం చేయాలి పరిహారాలు ఏమిటి అని అంటే ఇటువంటి సూచనలు మనకి కనిపించినప్పుడు అనిపించినప్పుడు మనకు అనారోగ్యమైనప్పుడు ఒకసారి మనం ఆలోచించాలి ఏదో ఇంట్లో నెగిటివ్గా ఎనర్జీ ఏదో పాస్ అవుతోంది మరి ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఇంట్లో ఒంట్లో ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది దిష్టి తగిలినప్పుడు మనం రాళ్ల ఉప్పుతో దిష్టిని అంటే సవ్య అపసవ్య దిశలో దిష్టిని తీసివేయాలి ఎందుకు ఉప్పుతో తీయాలి ఇన్ని రకాల పదార్థాలు ఇంట్లో ఉన్నాయి కదా అన్న ఆలోచన వస్తుంది మరి ఉప్పులో కూడా రాళ్ల ఉప్పు అంటే రాక్ సాల్ట్ను మాత్రమే ఉపయోగిస్తారు మరి మెత్తగా చేసింది అయోడైజ్డ్ అని ఇప్పుడు వచ్చే కొత్త రకాల ఉప్పుకి ఎటువంటి శక్తి లేదు మనకి ఆరోగ్యము ఇవ్వదు అలాగే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేయదు కాబట్టి ఈ ఉప్పుకి అంటే రాక్ సాల్ట్కి నెగిటివిటీ తీసేసే శక్తి ఉంది కాబట్టి ఆ ఉప్పుని చేత్తో తీసుకొని దిష్టిని తీసివేయటం వల్ల మనకి దిష్టి తొలగిపోతుంది ఇది అందరికీ తెలిసిందే మరి కొత్తగా మీరేం చెప్తారు అని అంటే మనకి ఆముదం పూర్వకాలం నుంచి ఆముదానికి చాలా ప్రత్యేకత ఉంది ఆరోగ్యం కూడా ఆముదం ఆముదంతో దీపారాధన చేయటం వల్ల మన దరిద్రం తొలగిపోతుంది అని చెప్తారు ఈ ఆముదంలో మనము ఒత్తులు తయారు చేస్తాం కదా పొడవాటి ఒత్తుల్ని ఆ ఒత్తుల్ని ఆముదంతో ముంచి ఒక చిన్న పుల్ల కానీ కడ్డీ కానీ ఆ కడ్డీకి పెట్టి దాన్ని వెలిగించాలి వెలిగించి దాన్ని దిష్టి తీయాలి అంటే సవ్య దిశ అపసవ్య దిశ ఈ విధంగా దిష్టి తీల్చి ఒక చోట పెడితే అది కాలిపోయినప్పుడు ఒక రకమైన వాసన అంటే మనలో ఉన్న ఆ దిష్టి అంతా పోతుంది కదా ఆ వాసనని మనము చూడ పీల్చుకోవటానికి కూడా ఇష్టపడం అంత ఇబ్బందికరమైన వాసన వస్తుంది మనలో దిష్టి వెళ్ళిపోయినప్పుడు అలాగే ఇంకా ఏం చేయాలి మహిళలైతే ఏం చేయాలి పురుషులైతే ఏం చేయాలి మనకి సనాతన సాంప్రదాయం ఏం చెప్తోంది నుదితిన కుంకుమ బొట్టును పెట్టుకోండి మనకి ఎటువంటి కష్టము రాదు మనకి మనం ఎవరి ఎదు ఎదురైనా వాళ్ళు ఏ విధమైన ఆలోచన చేసినా మనకు మంచి జరుగుతుందని చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నుదుటిన కుంకుమని ధరించాలి ఖచ్చితంగా కాబట్టి ఇలా అంటే ఇంకా పసిబిడ్డలు అనుకోండి కాటుకతో మనం బొట్టు పెడుతూ ఉంటాం పిల్లలకి చూసాం కదా నుదిటిన బుగ్గన అరికాలులో అరిచేతులు పొట్ట మీద ఇలా బొట్లు ఎందుకు పెడతారు ఇన్ని అంటే కూడా దిష్టి తగలకుండా అందుకే అరికాలుకి ఆడవాళ్ళైతే కుడికాలు మగవాళ్ళైతే ఎడమకాలుకి ఈ ఈ కాటుకని బొట్టుగా పెట్టుకొని బయటికి వెళ్ళినా ఎవరైనా వచ్చినా కూడా మనకు దిష్టి అనేది రాదు పరిహారం అనేది దొరుకుతుంది అలాగే మరి ఈ విధంగా రోజు చెయ్యాలా మరి మేము అలా చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే మనం చిన్న పిల్లలకైతే దిష్టి పూసల్ని కల్ కడుతూ ఉంటాం దిష్టి తగిలినప్పుడు ఒక్కొక్క పూస పగిలిపోతూ ఉంటుంది దిష్టి వెళ్ళిపోతుంది మరి పెద్దవాళ్ళు ఏం చేయాలి ప్రతిరోజు కుంకుమ కాటుకని పెట్టుకోలేరు కుంకుమనంటే అంటే ప్రతి ఒక్కరూ ధరించాలి మరి ఏం చేయాలి అన్నప్పుడు మగవాళ్ళైతే కుడి కాలికి పాదం దగ్గర నల్లని దారం కట్టుకోవాలి అలాగే మహిళలైతే ఎడమకాలికి నల్లని దారాన్ని కట్టుకోవాలి మరి ఈ దారం ఏంటిది అంటే మొలతాడు దారం దానికి ఐదు ముళ్ళు కానీ మూడు ముళ్ళు కానీ వేసి దారాన్ని కట్టాలి అప్పుడు మనకి దిష్టి తగలదు అలాగే చాలామందికి ఒక్కొక్కసారి పిల్లలు వినరు ఇలాంటివి ఏమి చెయ్యము అంటుంటారు విపరీతమైన దిష్టి తగిలి ఎక్కువగా జ్వరం అంటే ఉన్నట్టుండగా ఎటువంటి ముందు లక్షణాలు చూపించదు జలుబు దగ్గు అలాంటివి ఏమీ లేకుండా పెద్దగా జ్వరం వస్తుంది తగ్గదు మందులకి తగ్గదు అలాంటి వారికి ఏం చెయ్యాలి అని అంటే ఒక పెద్ద వెడల్పాటి పల్లెం తీసుకొని అందులో నీళ్లు కొన్ని నీళ్ళని పోసి సున్నం పసుపు వేస్తే ఎర్రటి నీళ్లు తయారవుతాయి ఆ ఎర్రటి నీళ్ళని ముందు భాగాన సవ్యదీశ అపసవ్య దిశ మరల వెనక సవ్యదీశ అపసవ్య దిశతో దిష్టి తీసివేసి వాటిని ఎవరూ తొక్కని చోట పారేయాలి పారివేస్తే దిష్టి అంతా పోయి వాళ్ళకి ఉన్నట్లుండి అంటే శరీరంలో ఏదో తెలియని రిలీఫ్ ఒకటి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాల్ని మనం ఇంట్లో మన వంటింట్లో ఉన్న వస్తువులతోనే మనం దిష్టిని తీసి వేసుకొని అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి